నందీశ్వరుడు తపస్సు చేసిన నేల ఈ నంద్యాల. నవనందులు కొలువైన భూమి ఈ నంద్యాల. మహానంది క్షేత్రం ఉన్న పవిత్రమైన నేల ఈ నంద్యాల. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మొదటి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు జన్మించిన నేల. కరువుతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆనాడు అందరికీ అన్నం పెట్టిన దానకరుడు బుద్ధ వెంగళరెడ్డి గారు. తెలుగు వారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తుందని ఆనాడు పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెట్టకుండా ఆయన భారీ మెజారిటీతో గెలుస్తూ మేము కూడా భాగస్వామ్యం అయ్యాం. శోభా నాగిరెడ్డి గారిని నంద్యాల అభివృద్ధిలో చూసుకోవాలన్న కళ ఆనాడు భూమ నాగిరెడ్డి గారు కన్నారు. ఆనాడు భూమ నాగిరెడ్డి గారు 10,000 ఇల్లు రోడ్ విస్తరణ చేస్తారంటే అందరు నవ్వారు. ఆయన చనిపోయే ముందల బాబు గారిని కలిసి నంద్యాలకి చాలా అవకాశం ఉంది, నంద్యాలకి 10,000 ఇవ్వండి, రోడ్ విస్తరణ చేయండి అని ఆనాడు ఆయన అడిగిన మేరకు నంద్యాలని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు మన చంద్రబాబు నాయుడు గారే. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ పుణ్యభూమిపై నేను పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. యువగలం మనగలం ప్రజాబలం. ఒక్క అడుగుతో మొదలైంది యువగలం పాదయాత్ర. ఆ ఒక్క అడుగుతో జగన్ గుండెల్లో పరిగెడుతుంది రేలు. ఈరోజు మీ లోకేష్ ఆపేదానికి A1 ఆనాడు G1 తీసుకొచ్చాడు. నేను ఆనాడే చెప్పా G1 ని మరిచి ఎక్కడ పెడతా పెట్టుకోపో జగన్ అని చెప్పిన. ఏకంగా G1 ని కొట్టేసి చెత్త బుట్టలో పడేసింది. ఇప్పుడు మన హైకోర్టు జగన్ బెదిరిస్తే భయపడే బ్యాచ్ ఇక్కడ లేదు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ యూత్. తగ్గేదే లేదు జగన్. మీ అంతు చూస్తామే మా యువత లక్ష్యం. నన్ను అడ్డుకునేదానికి వైకాపా కుక్కలు వస్తున్నారు. వాళ్ళకి చెప్తున్నా బ్రదర్, భయం మా బైరేజంలో లేదు. అడ్డుకుంటే తోలు ఓల్సి పంపిస్తాం, బీ కేర్ఫుల్ అని వాళ్ళు చెప్తున్నా. జగన్ ఈ మధ్యన జబర్దస్త్ కామెడీ చేస్తున్నాడు. జగన్ పేదవాడంట, జగన్ ఒంటరి వాడంట. లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన వాడు పేదవాడవుతాడా? లక్ష రూపాయలు విలువైన చెప్పులేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా? 1,000 రూపాయలు తాగునీరు బాటిల్ తాగే జగన్ పేదవాడవుతాడా? బెంగళూరులో 32 ఎకరాల్లో యలంగ ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఒక ప్యాలెస్.
ఐదు ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ఆలోచించాలి. సొంత పేపర్, సొంత టీవీ ఛానల్, సొంత సిమెంట్ ఫ్యాక్టరీ, సొంత పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ఆలోచించమంటున్నా. జగన్ ఒంటరి వాడంతలో అర్థం చాలా ఉంది. ఆయన చేసే అరాచకాలు, బాబాయ్ని గడ్డపారతో కొట్టిన చూసి తల్లి చెల్లి మాకు వద్రా బాబు ఇంతో అని పారిపోయారు. అందుకే జగన్ ఒంటరి వాడయ్యాడు. చంద్రబాబు గారిది రామరాజ్యం, జగన్ది జంగల్ రాజ్. చంద్రబాబు గారిది అంబేద్కర్ గారి చట్టాలు అవుతే, జగన్ది బ్రిటిష్ వాళ్ళ చట్టాలు. అందుకే ఈ లోకేష్ ని ఆపేదానికి జియో వన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు కొత్త డ్రామా ఆడుతున్నాడు. 1944లో ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం తయారు చేస్తే, ఆ చట్టం తీసుకొచ్చి బాబు గారు అద్దుకుంటున్న ఇల్లుని జప్తు చేస్తాడంట. అరే జగన్, అసలు రింగ్ రోడ్డు పనులే ప్రారంభం అవ్వలేదు, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఏ జగన్. కనీసం మీకు అవగాహన ఉందా? కనీసం రింగ్ రోడ్ అంటే ఏంటో తెలుసా అని ఈ సభాముఖ ప్రశ్నిస్తున్నా. గత 4 సంవత్సరాలుగా మన చంద్రబాబు గారి గడ్డంలో మెరిసిన ఎంట్రిక కూడా పీకలేకపోయాడు. గత 4 నెలలుగా నా దగ్గర నుంచి పీకింది 4 4 స్టూళ్ళు. ఇప్పుడు సిట్టు పెట్టాడే, రేపు అధికారంలోకి వచ్చింది అది అన్ని బయటికి తీస్తా. మీ ఇసుకదందా, మద్యం దందా, మీ భూదందా అన్ని బయటికి తీసుకొస్తారని ఈ సభాముఖంగా జగన్కి చెప్తున్నా. అసలు సిఐడి జేకేడి కింద మారింది. సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. దాన్ని జగన్ కక్ష సాధింపు డిపార్ట్మెంట్గా ఈరోజు మార్చేశారు. నాలుగేళ్ళలో వాళ్ళు నా పైన కానీ బాబు గారి పైన చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు. క్విట్ ప్రోకో, సూట్ కేస్ కంపెనీలు, హవాలాకి పుట్టిన ఇల్లు జగన్ ఇల్లు. అందుకే ముద్దుగా జగన్ పేరు క్విట్ ప్రోకో జగన్ అని ఈరోజు నేను చెప్పిన. 31 కేసుల్లో ఏవన్గా ఉన్న ముద్దాయి క్విట్ ప్రోకో గురించి మారుతుంటే చట్టాలకే నవ్వు వస్తుంది. అసలు ఐడి, ఐటీ, ఈడి, ఫెమా వాళ్ళందరూ ఎత్తుకుతున్న నేరస్తుడు ఈ క్విట్ ప్రోకో జగన్. అసలు బాబాయ్ మర్డర్లో కూడా క్విట్ ప్రోకో ఉంది. జగన్ చేతికి మట్టి అందకుండా బాబాయ్ని చంపించి అవినాష్ రెడ్డిని ఎంపీ చేశారు ఈ క్విట్ ప్రోకో జగన్. కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. బాబాయ్ని ఒప్పించి జగన్ని ఎంపీ చేస్తుంటే, అవినాష్ని ఎంపీ చేస్తుంటే పర్వాలేదు. కానీ బాబాయ్ని చంపిన దానికి ఇద్దరు అబ్బాయిలు ఈరోజు నేరస్తులయ్యారు. చంచల్గూడ జైల్లో ఉన్న ఖైదీలు రావాలి క్విట్ ప్రోకో జగన్, కావాలి క్విట్ ప్రోకో జగన్ అనే పరిస్థితికి ఈరోజు వచ్చింది. అసలు ఈ క్విట్ ప్రోకో జగన్ ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఫిట్టింగ్ మాస్టర్ ఎట్లనో చెప్పాలా? ఆయనకి 2 బటన్లు ఉన్నాయి, పైన ఒక బటన్, కింద ఒక బటన్. పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది.
కానీ కింద బట్ట నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది. కరెంట్ ఛార్జీలు ఇప్పటికి 8 సార్లు పెంచి కింద బట్ట నుంచి డబ్బులు లాగుతున్నారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఇంటి పన్ను పెంచారు. పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ. గ్యాస్ ధర 1300 రూపాయలు. ఏకంగా వంట నూనె ధర కూడా డబల్ సెంచరీ. ఈ రోజు క్విట్ ప్రోకో జగన్ పాలనలో. ఇంకా రేపో మాపో వాలంటీర్ వాసు వస్తాడు, ఇట్లా గొట్టం తీసుకొస్తాడు, ఊదమంటాడు ఉఫ్ఫని. ఊదదండి, పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారా, ఆ గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ క్విట్ ప్రోకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పినా కదా, కటింగ్లు ఏమేమి చేశాడో చెప్పాలి కదా. అన్న క్యాంటీన్ కట్, పండుగ కానుకల కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, ఫీ రీఇంబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్. ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన వ్యక్తి ఈ క్విట్ ప్రోకో జగన్. ఎన్నికల ముందలా ఊరూరుకెళ్ళి యువతకి హామీ ఇచ్చి మోసం చేశాడు క్విట్ ప్రోకో జగన్. పెండింగ్ లో ఉన్న 2,30,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఏమైంది ఆ హామీ? గోవింద గోవింద. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఏమైంది ఆ హామీ? గోవింద గోవింద. అదేవిధంగా ప్రతి సంవత్సరం 6,500 పోలీస్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఏమైంది? ఊసే లేదు. మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఆ హామీ గురించి ఊసే లేదు. అందుకే ఇక్కడ ఉన్న నిరుద్యోగులు నేను హామీ ఇస్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే. వచ్చిన మొదటి సంవత్సరంలోనే డిఎస్సీ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు, పెండింగ్ లో ఉన్న పోస్టులన్నీ ఒక పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం భర్తీ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా. అసలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఫాక్స్ కాన్ ఒక సంస్థ, సెల్ ఫోన్లు తయారు చేసే సంస్థ. ఆనాడు నేను బాబు గారు పోరాడి ఆ పరిశ్రమని రాయలసీమ తీసుకొచ్చాం. ఇప్పుడు ఏకంగా ఈ దద్దమ్మ చేతగాని క్విట్ ప్రోకో జగన్ వల్ల ఆ ఫాక్స్ కాన్ తెలంగాణకు వెళ్ళింది. అక్కడ దాదాపు 4,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి ఒప్పందం కుదిరించుకుంది. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున ప్రైవేట్ కంపెనీల్ని మన కర్నూలు నంద్యాల జిల్లాకి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఈ క్విట్ ప్రోకో జగన్ మహిళల్ని కూడా మోసం చేశాడు. ఎన్నికల ముందలా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. ఇప్పుడు దాని గురించి మాట్లాడాడు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆ హామీ గురించి మాట్లాడాడు. ఎన్నికల ముందర మహిళలందరికీ సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. ఇప్పుడు ఏకంగా ఆయనే తయారు చేస్తాడు భూమ్ భూమ్, ఆయనే తయారు చేస్తాడు ప్రెసిడెంట్ మెడల్, ఆయనే తయారు చేస్తాడు ఆంధ్ర గోల్డ్. ఏమైంది మద్యపాన నిషేధం అని అడిగితే మద్యం నియంత్రణ అనే మాట తప్పాడు, మాట తిప్పాడు ఈ క్విట్ ప్రోకో జగన్.
ఈ క్విట్ ప్రోగో జగన్ రైతులను కూడా వదిలిపెట్టిన కల్తీ ఇత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగుమందు ఇచ్చి ఏకంగా రైతుల్ని అప్పుల్లో దోసేస్తున్నాడు అసలు రైతులకు ఊరి తాడే ఇస్తున్నాడు ఈ క్విట్ ప్రోగో జగన్ అదే రైతుల మోటార్లకి మీటర్లు నేను గుర్న రైతాంగానికి పిలిపిస్తున్నా రేపు ఎవరైనా మీ మోటార్ కి మీటర్ బిగించడానికి వస్తే ఆ మీటర్ ని పగలగొట్టండి మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ అంతేకాదు ఈ ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ ద్వారా రద్దు చేశాడు ఈ క్విట్ ప్రోకో జగన్ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినంటనే రైతులందరికీ 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఈ క్విట్ ప్రోకో జగన్ ఉద్యోగస్తులను కూడా వదిలిపెట్టల వారంలో సిపిఎస్ రద్దు చేస్తానాడు 200 వారాలైంది సిపిఎస్ రద్దు గురించి మాట్లాడట్ల ఈ క్విట్ ప్రోకో జగన్ పాపం మా పోలీస్ సోదరులను కూడా మోసం చేశాడు వాళ్ళకి రావాల్సిన 4 సరెండర్లు 8 టిఏడిఏ దాచుకున్న జీపీఎఫ్ కూడా కొట్టేశాడు ఈ క్విట్ ప్రోకో జగన్ అందుకే మా పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే మీ బక్కాయిలు కూడా తీర్చేది మా చంద్రబాబు నాయుడు గారే మా ముస్లిం సోదరుల్ని వేధించిన పాపం ఈ క్విట్ ప్రోకో జగన్ ని ఊరికే వదలబెట్టదు నంద్యాలలో మా మైనార్టీ సోదరులు పడుతున్న ఇబ్బందులు చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం అలాంటిది ఈ నంద్యాలలో వైకాపా నాయకుల వేధింపుల వల్ల అబ్దుల్ సలాం సలాం అతను మొత్తం కుటుంబం కలిసి ఆత్మహత్య చేసుకుంది ఇంతే కాదు నంద్యాలలో ఆర్టీఓ అధికారుల వేధింపుల వల్ల కరీముల్లా కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కరీముల్లాకున్న 3 పిల్లలు గాని భార్య గాని ఇప్పటికీ ప్రభుత్వం న్యాయం చేయలేదు అంతేకాదు మీరు చూస్తే మున్సిపల్ కౌన్సిల్లో టౌన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మా మైనారిటీ కౌన్సిలర్లు పోరాడితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే భార్య వాళ్ళ వైపు చూసి గొర్రెల్లాగా ఎందుకు అరుస్తున్నారని మా మైనారిటీ సోదరులు కూడా అవమానిస్తాం జరిగింది ఏకంగా పక్కనున్న పలమనేర్ నియోజకవర్గంలో 10వ తరగతి పాప మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుంది ఇది కరెక్ట్ కాదని ఏకంగా మిస్బాని వేధించి 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 టీసీ ఇప్పించి పంపించారు ఆ మిస్బా ఆత్మహత్య చేసుకునే ముందల ఒక లేఖ రాసింది మిస్బా అక్కడ చాలా స్పష్టంగా చెప్పింది మా తల్లిదండ్రులు నా వల్ల ఇబ్బంది పడుతున్నారు ఆ తల్లిదండ్రులు వైకాపా నాయకులు వేధిస్తున్నారు అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటేనే వాళ్ళ హాయిగా ఉండగలుగుతారని మిస్బా ఆత్మహత్య చేసుకుంది పక్కనున్న ఎమ్మెగనూరులో ఆనాడు హజీరా బీని కూడా వైకాపా నాయకులు అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేశారు ఇప్పటికీ హజీరా తల్లి బేగం బీకి న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం అంతేకాదు నర్సరావుపేటలో ఇబ్రాహిం అనే వ్యక్తి మసీదుల భూముల కోసం పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేసింది ఈ వైకాపా ప్రభుత్వం ఇక్కడున్న మైనార్టీ సోదరులు ఆలోచించమంటున్నా 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది ఏనాడైనా బీజేపీ మన మైనార్టీ సోదరులపైన దాడి జరిగిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా ఆనాడు మేం పొత్తులో ఉన్నప్పుడే మీకు రంజాన్ తోఫా ఇచ్చాం ఆనాడు మేం పొత్తులో ఉన్నప్పుడే
రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులేసేదానికి డబ్బులు ఇచ్చాం, దుల్హన్ బతుకమ్మ ఇచ్చాం, హజ్ యాత్రికులకి సబ్సిడీతో పంపించిన ఘనత కూడా ఈ తెలుగుదేశ ప్రభుత్వందే. అందుకే ఇక్కడున్న మైనార్టీ సోదరులు నేను హామీ ఇస్తున్నా, రేపు తెలుగుదేశ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఏకంగా ఈరోజు దళితుల పైన దాడి చేసి సవాల్ని డోర్ డెలివరీ చేసే లైసెన్స్ జగన్ వాళ్ళ నాయకులకు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు వాళ్ళ దళిత డ్రైవర్ ని అతి కిరాతకంగా కొట్టి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం. డాక్టర్ సుధాకర్, అనితారాణి, ఓం ప్రతాప్, కిరణ్, వరప్రసాద్, జడ్జ్ రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులు. మన జిల్లాకి చెందిన దళిత వెటనరీ డాక్టర్ డాక్టర్ అచ్చన్న కడపలో వేస్తే ఆయన వైకాపా నాయకులు చేస్తున్న తప్పులు ఎండగట్టినందుకు అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. దళితులకు అందాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేసింది ఈ ప్రభుత్వం. అందుకే మా దళిత సోదరులు చెప్తున్నా, ఇంకొక సంవత్సరం ఊపిరి పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు తిరిగి మొదలు పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా వాళ్ళకి హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా బీసీ సోదరుల వెన్నెముక్క కూడా విరగొట్టారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి 10% రిజర్వేషన్ తగ్గించారు. నిధుల్లో కుర్చీలు లేని కార్పొరేషన్లు ఏకంగా ఇచ్చారు. అందుకే మా బీసీ సోదరులు చెప్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ మేమిస్తాం. అంతేకాదు, దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి ఆదుకునే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులు నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 26 వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. అందుకే మా బీసీల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహాగా బీసీల రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. దాంట్లో ఎవరినా బీసీల పైన అసభ్యంగా మాట్లాడినా, కించపరిచే విధంగా తిట్టినా తిరిగి వాళ్ళపైన కేసు పెట్టేదానికి ఈ చట్టం ఉంటుంది. న్యాయ పోరాటానికి కూడా అయ్యే ఖర్చులు మేము బనాయిస్తాం, ప్రభుత్వం బనాయిస్తుందని ఈ సభాముఖంగా మా బీసీలకి నేను హామీ ఇస్తున్నాం. ఇంకా మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలా, 2019లో కోట్లు ఖర్చు పెట్టారు. మీరు జగన్ రెడ్డిని భుజం పైన మోశారు, భారీ మెజారిటీతో గెలిపించారు, మీకేమైనా న్యాయం జరిగిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. మీకు ఈరోజు కనీసం గౌరవం తక్కుతుందా అని ఒక్కసారి మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించమంటున్నా. నాడు నేడు ఎప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఈ క్విట్ ప్రోకో జగన్ కూడా ఎన్నికల ముందల రాయలసీమ బిడ్డ అని పాటలు రాశాడు. ఆయన రాయలసీమ బిడ్డ కాదు, రాయలసీమ పట్టిన క్యాన్సర్ గడ్డ. పక్క రాష్ట్రంలో అప్పర్ భద్రా ప్రాజెక్ట్ కడుతుంటే కనీసం నోరు విప్పి మీ తరపున పోరాడని వ్యక్తి ఏకంగా ఈ క్విట్ ప్రోకో జగన్. అంతేకాదు, రాయలసీమ రైతులకి ఇవ్వాల్సిన సబ్సిడీ ఏకంగా కట్టు చేసిన వ్యక్తి కూడా ఈ క్విట్ ప్రోకో జగన్. అసలు తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు రద్దు చేసిన వ్యక్తి ఈ క్విట్ ప్రోకో జగన్. నంద్యాల నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ చాలా అభివృద్ధి చేసింది, కానీ 2019లో మీరేం చేశారు? భారీ మెజారిటీతో
ఇక్కడ వైకాపా ఎమ్మెల్యే శిల్ప రవిని గెలిపించారు. నేను సభాముఖంగా నంద్యాల ప్రజలను అడుగుతున్నా, మేం చేసిన 10%, మేం చేసిన దాంట్లో 10% అభివృద్ధి ఈ రవి చేశారని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. నేను ఏ నియోజకవర్గం వెళ్ళినా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ముద్దుగా పేరు పెడతా, కానీ నీ ఎమ్మెల్యేకి నేను పేరు పెట్టాల్సిన అవసరం లే. వైకాపా కార్యకర్తలే పెట్టారు పేరు. మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైకాపా కార్యకర్త బ్యాలెట్ పేపర్ మైన మై డియర్ జగన్, మాకు ఈ సండే ఎమ్మెల్యే ఉద్రా బాబు, మాకు ఈ సండే ఎమ్మెల్యే ఉద్రా బాబు అని రాసి బ్యాలెట్ బాక్స్ లో ఆయన ఓటేశాడు. అసలు ఈ సండే ఎమ్మెల్యే పాలనలో నంద్యాల్లో ఏకంగా నేరాలు విపరీతంగా పెరిగినాయి. నడి వీధిలో ఇప్పటికీ 15 మందిని అతి కిరాతకంగా నరికి చంపించారు. నిన్నగాక మొన్న కరెక్ట్ గా 11 నెలల క్రితం కానిస్టేబుల్ సురేంద్రని నడి వీధి పైన పరిగెత్తిచ్చి పట్టుకుని ఆటోలో పెట్టి 2 గంటల సేపు బా కొట్టి అతి కిరాతకంగా చంపేశారు ఈ వైకాపా నాయకులు. ఈరోజు సురేంద్ర కుటుంబం వచ్చి నన్ను కలిసింది, వాళ్ళ పెద్దబ్బాయి చిన్నమ్మాయి భార్య తల్లి వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు నాకు ఒకటే చెప్పారు, అయ్యా రేపు వచ్చేది మళ్ళీ మీ ప్రభుత్వమే, సురేంద్రని చంపిన వాళ్ళని మీరు కఠినంగా శిక్షించండి అని వాళ్ళు నన్ను కోరారు. ఈ సభాముఖంగా కుటుంబానికి హామీ ఇస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే ఆ హత్య వెనకాల ఉన్న వాళ్ళందరినీ ఈ నడి వీధిలో కొట్టి జైలు పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు, నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత చాగోళ్ళు, ఐలోరు, కొండాపురం, సంభవరం గ్రామంలో ఏకంగా 3,500 ఎకరాల రైతుల భూములు లాక్కుని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తారంట. అంటే రైతుల భూమి అతి చౌకగా కొన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెడతారు. కానీ ఇక్కడ ఉన్న సండే ఎమ్మెల్యే కానీ లేదంటే ఎంపీ బ్రహ్మానంద రెడ్డి గారి భూములు మటుకు గ్రీన్ జోన్ లో ఉంటాయి. అంటే రైతుల భూమి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కావాలి, కానీ సొంత భూములు మటుకు కాపలాగా వస్తాడు ఇక్కడున్న మీ సండే ఎమ్మెల్యే. అందుకే ఈ సభాముఖంగా రైతులు కూడా నేను హామీ ఇస్తున్నా, మీ పోరాటానికి అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. రైతులు కూడా చాలా బాధపడుతున్నారు, అయ్యా ఇది ఒక క్విట్ ప్రోకో స్కామ్, ఇదే సండే ఎమ్మెల్యే రేపు కంపెనీ పెట్టి మా భూముల్ని లాక్కుంటారని ఆ రైతులు వచ్చి నన్ను కలిసి చెప్పారు. ఆ రైతులు ఒకటే చెప్పా, అన్ని వడ్డీతో సహా చెల్లిస్తాను, మీరేం కంగారు పడద్దని. ఏకంగా ఈ సండే ఎమ్మెల్యే ఎంపీ వెంచర్ పక్కన ఉన్న నంద్యాల జమ్మలమడుగు నేషనల్ హైవే మన అందరం చూసాం, పాములాగా తిరుగుతుంది. ఇప్పటికీ 3 సార్లు మాస్టర్ ప్లాన్లు మార్చారు, అంటే వాళ్ళ సొంత భూమి పోకుండా ఏకంగా మాస్టర్ ప్లాన్లు మార్చారు ఈ సండే ఎమ్మెల్యే. అక్కడ రైతులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఆ రైతులకి నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఏకంగా ఈ సండే ఎమ్మెల్యే ఆయన అనుచరులు కలిసి భూ కబ్జాలు సెటిల్మెంట్లకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నంద్యాలని మార్చారు. సండే ఎమ్మెల్యే అనుచరులు ఏకంగా రేషన్ బియ్యంని కూడా కర్ణాటకకి తరలిస్తున్నారు. నంద్యాల మండలంలో రాయమలపురం గ్రామంలో ఈ సండే ఎమ్మెల్యే అనుచరులు శ్రీను ఏకంగా శ్మశానాన్ని కూడా కబ్జా చేస్తాం జరిగింది. నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో ఒక రిటైర్డ్ ఎంఆర్ఓకి చెందిన భూమిని కబ్జా చేశారు ఈ సండే ఎమ్మెల్యే అనుచరులు.
ఆంధ్ర ప్రగతి భవన్ లో పనిచేసే మేనేజర్ భూమికి భూమిని మేనేజర్ భూమిని భూమికి నకిలీ పత్రాలు సృష్టించి ఏకంగా కబ్జా చేశారు ఈ సండే ఎమ్మెల్యే అనుచరులు. ఏకంగా నంద్యాల టౌన్ బుగ్గు లైన్ లో ఉన్న 40 ఏళ్లుగా ఉంటూ నివసిస్తున్న ప్రజల్ని ఏకంగా వేధించి వాళ్ళ ఇల్లు తొలగించి ఎమ్మెల్యే ఎంపీ గారి ఆసుపత్రికి రోడ్ వేసేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారు. అక్కడ నివసిస్తున్న పేదలకి నేను హామీ ఇస్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేసి పేద ప్రజల భూమి తిరిగి ప్రజలకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. కుందు నదికి ఏకంగా కుందు నదిని దోచేస్తున్నాడు ఈ సండే ఎమ్మెల్యే ఆయన అనుచరులు. నది ఒక్కొక్క కిలోమీటర్ ఒక్కొక్క అనుచరుకిచ్చి మట్టి పెద్ద ఎత్తున తవ్వి అక్కడ కర్ణాటకలో అమ్మేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ఈ క్విట్ ప్రోకో జగన్ నంద్యాలకి చాలా హామీలు ఇచ్చారు. మొదటి హామీ అగ్రిగోల్డ్ కేశవ్ రెడ్డి బాధితులకి న్యాయం చేస్తా అన్నాడు. ఇక్కడ ఉన్న ప్రజలను అడుగుతున్నా, ఎవరిన ఒక్కరికన్నా న్యాయం జరిగిందా? ఒక్కరితో అన్నా అండగా ఈ ప్రభుత్వం నిలబడిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అగ్రిగోల్డ్ గాని అక్షర గోల్డ్ గాని ఆ బాధితులందరికీ మేము అండగా నిలబడతాం, ఆ డిపాజిటర్లకి తిరిగి డబ్బులు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని వాళ్ళందరికి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు ఆనాడు ఇక్కడికి వచ్చి రోడ్డు విస్తరణ చేస్తా అన్నాడు, భూగర్భ డ్రైనేజ్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు దాని గురించి ఓసే లేదు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నంద్యాల అభివృద్ధి కోసం ఆనాడు 15,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. పేదలకు ఇల్లు కానివ్వండి, రోడ్డు విస్తరణ కానివ్వండి, సాగు తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ హయాంలోనే 10,000 మందికి టిట్కో ఇల్లు ఆనాడు మేము కట్టాం. 90% పనులు కూడా పూర్తి చేశాం, మిగిలిన 10% ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుంది. అందుకే ఆ బాధ్యతలు చెప్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే పెండింగ్ టిట్కో ఇల్లు పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయండి, నంద్యాల నియోజకవర్గాన్ని నంద్యాల పట్టణాన్ని ఒక మోడల్ పట్టణంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇంకా నంద్యాల పట్టణంలో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. 3 రోజులకు ఒకసారి తాగునీరు వస్తుంది. అందుకే ప్రజలు చెప్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరంలోనే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ఇచ్చి 24 గంటలు నీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ తాగునీటి సమస్య పరిష్కరించడానికి ఆనాడు 80% పనులు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది, కానీ మిగిలిన 20% పనులు ఈ సండే ఎమ్మెల్యే పూర్తి చేయలా. దానికి కారణం ఒకటే, కాంట్రాక్టర్ని కప్పం అడిగాడు చీపు అని చెప్పాడు ఈ సండే ఎమ్మెల్యేకి. నంద్యాల జిల్లాకి నంద్యాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కానీ కనీసం మందులు లేని పరిస్థితి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేస్తామని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏకంగా నంద్యాల మెయిన్ సెంటర్లో
పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ కూడా ఈ రోజు మూసేశారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మూసేసిన అన్న క్యాంటీన్ మళ్ళీ మేము తెరుస్తున్నాం. ఇంకా విజయ డైరీలో జరుగుతున్న అవినీతి ఇంత అంత కాదు, కొండంత అవినీతి. విజయ డైరీ భూములు కూడా ఏకంగా అమూల్కి అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ ఉన్న నాయకులు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే దానిపైన ఎన్క్వైరీ కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా రైతులు కూడా నేను తెలుపుతున్నాను. ఇంకా నంద్యాలలో పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలపైన కూడా రాజకీయాలు చేస్తున్నాడు ఈ సండే ఎమ్మెల్యే. ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ కార్యక్రమానికి అడ్డుపడుతున్నారని ప్రెస్ లో చెప్పారు. సండే ఎమ్మెల్యేకి సూట్ గా సవాళ్ళు ఇస్తున్నా, ఆధారాలతో సహా నేను నిరూపిస్తా మీ నాయకులే ఆ కార్యక్రమానికి అడ్డుపడ్డారని. అసలు ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నావని ఈ సభగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంకా స్త్రీ శక్తి నిధి లోన్లు ఇవ్వటం కూడా ఆపేశారు. గతంలో ఉన్నప్పుడు బకాయిలు కూడా తీర్చారు బాబు గారు. ఈ సండే ఎమ్మెల్యేని అడుగుతున్నా ఎందుకు ఆ లోన్లు ఈరోజు ఆపేశారని. ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచించాల. నంద్యాల అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా ఎక్కడ లేని విధంగా మన నంద్యాల నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేశాం. కానీ మీరేం చేశారు, పాలిచ్చి ఆ వద్దని తన్ని దున్నుపోతుంది తెచ్చుకున్నారు. ఆ దున్నుపోతు ఏం చేస్తుంది, బాగా తంతుంది, అవునా కాదా? బాగా తంతుందా? ఇప్పుడు బాగా తంతుందా? అందుకే ప్రజలందరూ ఆలోచించి ఎప్పుడు లేని విధంగా నంద్యాలలో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను కోరుతున్నా. అంతేకాదు కార్యకర్తలందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నా, ఏ వైకాపా నాయకులైతే మీ పైన దొంగ కేసులు పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. నేను ఎవరిని వదలబెట్టనని ఈ సభాముఖంగా ఈ పసుపు సైన్యానికి ఈ పసుపు దళానికి మీ లోకేష్ ఇస్తున్న హామీ. ఈరోజు బాగా ఆలస్యమైన నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన నంద్యాల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరు ఇప్పుడు సెల్ ఫోన్ తీసి ఫ్లాష్ ఆన్ చేయండి, పిడికలు బిగించి చేతులు పైకెత్తండి. It's about time to break it down. You ready? Yeah.
ఎక్కడికి విచ్చేసినా మన నారా లోకేష్ అన్నకి స్వాగతం బల్కనీకి వచ్చిన నంద్యాల నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ నా హృదయ